ఇందాక అన్నాను కదండి డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే వస్తుందో కొడాల నాని అప్పుడు బయటకు వస్తాడు కొడాలి నాని బయటకు వచ్చి ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడడం మీరు విన్నారా ఏ రోజైనా బూతులే మాట్లాడతాడు నాకు మొన్న నిన్న నాని గురించి ఎవరో ఒక కథను చెప్తున్నాడు నైంటీ నైన్లో హరికృష్ణ గారు మనోడిని బూత్ ఏజెంట్ పెట్టారట బూత్ ఏజెంట్ పెడితే మొత్తం శాంతం వేసేశాడట వేస్తే కొట్టి పంపించారట నేనన్నది కాదండీ జనాలు టాక్ హరికృష్ణ గారు నాలుగు తగిలించి ఇక్కడ నుంచి పో అంటే బయటకు వచ్చిన వ్యక్తి తర్వాత పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నోళ్ళు చిన్నారి చిన్న ఆయన దగ్గరికి వెళ్ళి బాడీ గార్డ్ కింద చేరాడట అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏందిరా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా యథవేషాలు వేస్తూ ఉంటే నా పరువు పోతుంది అని చెప్పి అతను కూడా తగిలేసాడంట ఆ తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి చంద చేరాడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయన న్యాయం చేశాడ మంత్రి పదవి ఇచ్చినందుకు అనుకుంటే ఆ ఇసుక దందా ఆ మైన్ దంద ఆ దంద ఆయన దందాలు ఆయన చేసుకుంటూ ఈయనకి వాటా ఇవ్వకుండా ఆయన దందాలు ఆయన చేసుకుంటున్నాడట ఆయన కూడా దుబాయ్ అన్నాడట అదే పో అన్నాడట ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే ఈయన ఆ మాత్రమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొందాలి అనుకుంటూ మధ్య మధ్యలో బయటకు వచ్చి డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే చేయాలో ఆ రోజు బయటకు వచ్చి ఇలా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాడట ఇది నేనన్నది కాదండ ఈ పబ్లిక్ టాక్ ఇది పబ్లిక్ టాక్ ఎందుకనంటే ఏ రోజైనా కొడాల నాని గారి నోట్లోంచి అవసరమైన పదాలు ఉపయోగపడే పదాలు జనాలకు అర్థమయ్యే పదాలు జనాలు వినసొంపుగా ఉన్న పదాలు ఎప్పుడైనా వచ్చినాయా కర్మ ఇలాంటి వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చున్నారు మరి ఎన్టీ రామారావు గారు నైంటీ సిక్స్ తర్వాత అనుకుంటా ఐ థింక్స్ మరి బీఫామ్ ఇచ్చింది ఎవరు బీఫామ్ ఇచ్చింది ఎవరండి అది ఎన్టీ రామ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష కాదా సిగ్గులేదా అనడానికి బీఫామ్ చేతిలో పట్టుకొని జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చి ఆ రోజేమో ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టలేదా కొన్ని రోజులు పోతే మా అమ్మను పెంచలేదంటాడు నేను అలాంటోడే అలాంటి రకం ఇదంతా ఎందుకండి మాటలో నాకు అర్థం కాదు నీకు చంద్రబాబు నాయుడు గారితో వివాదం వచ్చింది వెళ్ళిపోయి ఒప్పో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతుకు అంతే తప్పించి మాట్లాడితే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడితే భువనేశ్వరుని గారిని తిడితే లోకేష్ గారిని తిడితే నీకు వచ్చేదేంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే చప్పట్లు కొడతాడు అలాంటి మాటలు మాట్లాడితే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పుదప్పులు కొడతారు ఆ సంగతి ఎందుకు అర్థం కావట్లేదు ఈరోజు ఓ మాట్లాడతారు ఒకసారి గుండెలు మే చేసుకుని చెప్పారంటే బీఫాము ఎవరు ఇచ్చారు ఎవరు సంతకంతో వచ్చిందో బీఫాము